కుమారనా, అక్క చూడు, పెద్ద గుంపుగా ఉన్నారు. ఏమై ఉంటుంది? అరే, నీకు తెలియదా? మన ఊరి జనం ఆవు అంటే కూడుకుంటూ ఉంటారు. అన్నా, ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దామా? అక్కడ చూడు సర్వన అన్న, అతనిని అడిగితే తెలుస్తుంది. ఏంటి కుమార్, ఇంత దూరం వచ్చారు? అన్నా, మిస్టర్ బబ్లు, సిస్టర్ సుజీ ఇద్దరు మన ఇంటికి వచ్చారు. ఈ జనాన్ని చూచి ఆసక్తిగా నిలబడ్డాము. రండి రండి మిస్టర్ బబ్లు, సిస్టర్ సుజీ, బాగున్నారా? బాగున్నాము సర్వన అన్న. అన్నా, మన ఊరి జనానికి ఏమైంది అన్నా? ఏమైందో తెలియదు మిస్టర్ బబ్లు. మా ఊరిలో అందరికీ వెవ్వేరు రోగాలు వచ్చాయి. చాలామంది చనిపోయారు కూడా. అదేం రోగమన్నా మన జనాన్ని ఈ విధంగా బాధించింది? అదేమిటో, డెంగ్యూ అంటూ ఇంకేదో అంటున్నారు. అయితే ప్రాణాలు మాత్రం పోతున్నాయి. అయ్యయ్యో, నీవు చెప్పింది వింటుంటే మనసుకు ఎంతో బాధగా ఉంది. దీనంతటికి కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు? ఇదంతా మీకు పెద్ద విషయంగా అని అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చూసి చూసి అలవాటైపోయింది. ఏం చెప్పాలనుకుంటున్నావన్నా? ఏమని చెప్పంటావు? ఈ ఊరిలో అనేక సంవత్సరాల నుండి శాపం పెరిగిపోయింది. ఎందుకు, ఎందుచేత? చెప్పాలంటే ఎంతో చెప్పవచ్చు. ఒకటి, చెత్తను చెత్తకుండలోనే వేయాలి. తడి చెత్త, పొడి చెత్తను వేరుగా వేరుగా వేయాలి. రెండోది, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వారి వారి పరిసరాలు శుభ్రంగా ఉండనందునకు అనేక వ్యాధులు, రోగాలు మా ఊరిలో వస్తున్నాయి. ఇల్లు శుభ్రం చేస్తేనే అందరికీ ఆరోగ్యం వస్తుంది. సరే, వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనం శుభ్రం చేద్దాం. ప్రియమైన ప్రజలారా, మన ఊరిలో మార్పు తీసుకొని వచ్చి బబ్లు తమ్ముణ్ణి మన ముందర అభినందిస్తాం. చప్పట్లు కొట్టి ఇప్పుడు బబ్లు వచ్చే మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా ప్రియమైన గ్రామ ప్రజలారా, మనం ఉంటున్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంటే మనం మన గ్రామ రోగాలను, ఏ రోగాలను లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. మన అందరికీ తెలిసిన సామెత, పరిసరాలు పరిశుభ్రత మన ఆరోగ్యాలకు భద్రత. అది మన అందరి బాధ్యత. అలా చేస్తే మనం మన గ్రామం, మన దేశానికి కాపాడుకోగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరే ఫ్రెండ్స్, మనం వెళ్దాం, ఇప్పటికే ఆలస్యమైంది. ఏ, ఏంటి స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు ఆగు, ఈ పాట విని వెళ్దాము. కాపాడెన్ పత్రముగాను కాపాడెన్ కా
సమయములో అపాయకరమైన పరిస్థితిలో సృష్టికర్తను నీవు పిలచిన ఎల్లప్పుడూ నిన్ను కాపాడు. భయంకరమైన సమయములో అపాయకరమైన పరిస్థితిలో సృష్టికర్తను నీవు పిలచిన ఎల్లప్పుడూ నిన్ను కాపాడు. నీతో కూడా ఉంటాడు విడువక నిన్ను కాపాడు. ప్రార్థించు తమ్ముడు ప్రార్థించు ప్రార్థించు చ